మహారాజులందరికీ పేరు పేరున నమస్కారాలు. సినిమా ఇండస్ట్రీకి వెంకటేశ్వామి మా సుమన్ గారు, నాకైతే మెగాస్టార్ మా సుమన్ గారు. ఎందుకంటే నా గురించి మీ అందరికీ తెలుసు, సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చింది సుమన్ గారి ద్వారా. సుమన్ గారితో హయ్యెస్ట్ సినిమాలు తీశాను నేను. ఆయన అంత మంచి మనిషి, మనసున్న మనిషి మరో వ్యక్తి లేరు. అటువంటి వ్యక్తితో ఇవాళ బగ్గిరి గోపాల్ గారు ఒక అద్భుతమైన సినిమా బగ్గిరి గోపాల్ రైట్ రైట్ టూ అధ్యక్షాన్ని పెట్టారు. ఆయన గురించి కూడా నాకు లాస్ట్ టైం మన ప్రసాద్ ల్యాబ్లో ఫస్ట్ లుక్ జరిగినప్పుడు ఆయన పరిచయం అయింది నాకు. ఆయనతో మాట్లాడడానికి 10 నిమిషాలు కూడా చాలా మంచి మనిషి, మనిషి హృదయం ఉన్న మనిషిలాగా నాకు అనిపించి ఆయనతో ఇవాళ వరకు నేను ట్రావెల్ అవుతుంది జరిగింది. ఈ సినిమాని 28వ తారీఖున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక సాటి నిర్మాతగా ఆ సినిమా విడుదలకి ఆయనకి ఏం కావాల్సిన సహాయ సహకారాలు మన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తరఫున, ఫిలిం ఛాంబర్ తరఫున ఆయనకి సపోర్ట్గా చేస్తున్నాం. ఒక కొత్త నిర్మాత, ఒక సిన్సియర్గా సినిమా తీసే నిర్మాత వస్తే ఇండస్ట్రీకి ఆయన సహాయం చేయడానికి చాలామంది నిర్మాతలు ముందున్నామని తెలియజేయడం కోసమే ఈ సినిమాని నేను ఆయన భుజస్కంధం వేసుకుని సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇక మరో విషయం ఏంటంటే, దీంట్లో బగ్గిరి గోపాల్ రైట్ టు అధ్యక్షాన్ని పెట్టారు. న్యాయంగా అయితే ఆ టైటిల్, ఆ ట్యాగ్ లైన్ అలా కాకుండా కండక్టర్ టు ఎమ్మెల్యే అని పెడితే చాలా యాప్ట్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ తెలుగు ఇండస్ట్రీకే కాదు, టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకే సూపర్ స్టార్ అయ్యాడు. అలాగా ఈయన కూడా కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి ఒక ఎమ్మెల్యేగా చేసి, విద్యా సంస్థల అధినేతగా చేసి ఇవాళ ఒక మంచి బయోపిక్ తీశారు. యాక్చువల్గా ఇది బయోపికల్ సీజన్, ఇది అందరి మీద బయోపిక్లు అన్ని సూపర్ హిట్లు అయ్యే సీజన్ ఇది. ఆనాటి మహారెడ్డి గారి నుంచి ఈవేళ వరకు కూడా అన్ని బయోపిక్లు హిట్ అయినాయి. ఈ సినిమా కూడా ఆ కోణంలోనే, ఆ కోవలోనే సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జనరల్గా బయోపిక్ అనేది మనిషి లేనప్పుడు తీస్తారు, కానీ ఆయన ఉన్నప్పుడే ఆయన మీద బయోపిక్ ఆయనే తీశారు. అంటే దాంట్లో ఎంత పెయిన్ ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత సమస్యలు ఉన్నాయి అనే విషయం తెలియడం కోసం. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే, ఆయన గురించి గతంలో నేను 1983లో వాటిలో పేపర్లోని, టీవీలో, కటింగ్లో చూసింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచారు అని చాలామందికి ప్రాచార్యంలో ఉంది. నేను ఆయన అడిగా, ఏంటి సార్ మీరు ఎన్టీఆర్ గారు వెన్నుపోటు పొడిచారంట కదా అంటే, అని చెప్పారు. నేను మీకేం చెప్పను బ్రదర్, ఆ సమాధానమే ఈ సినిమా. నేను వెన్నుపోటు పొడిచానా లేదా అనే విషయం సమాధానం చెప్పడం కోసమే ఇది. మీలా చాలామంది డౌట్ ఉండొచ్చు, ఎన్టీఆర్ని ఆరాధ్య దేవుడు, ఆయనకి నేను వెన్నుపోటు పడటం ఏంటి, అలా ఎందుకు వెన్నుపోటు పొడిచారని పేరు వచ్చింది, అది ఏం జరిగింది అని తెలియజెప్పడం కోసం మీరా ప్రతి మనిషికి పేరు పేరు నేను చెప్పలేను కాబట్టి నేను సినిమా తీశాను. ఇది నా పర్సనల్ సెల్ఫ్ బయోపిక్, నా బయోపిక్ ఎవరో తీయడం కాదు, నా బయోపిక్ నేనే తీసుకున్నా. ఒక సామాన్య మానవుడు, ఒక కండక్టరు, ఒక ఎమ్మెల్యే ఎలా అయ్యాడు, ఒక ఎన్టీఆర్ అభిమాని ఎలా అయ్యాడు, ఎన్టీఆర్కి ఎన్నిపోటు పొడిచానన్న విషయాన్ని అంతా కూడా అలర్ చేశారు, నన్ను డ్యామేజ్ చేశారు, నా లైఫ్ని, నా కెరియర్ని డ్యామేజ్ చేశారు, నా బ్రదర్ని పోగొట్టుకున్నాను, మొత్తం ఈ సినిమా అంతా కూడా ఇది నా కోసం తీసిన సినిమా ఇది అని చెప్పారు. మరి మీకోసం బయోపిక్ తీస్తే కమర్షియల్ అంగులు లేకపోతే ఎలాగా అని అడిగితే అప్పుడు చెప్పారు, హీరో సుమన్ గారు ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేశారండి ఈ సినిమాలో. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నన్ను ఆయన షూట్ చేశారు సినిమాలో. తర్వాత మళ్ళీ ఆయనే నాకు సపోర్ట్ చేసి ఆయన ఈ భుజం మీద తీసుకుని నా పార్టీ కోసం కూడా చేశారు. అటువంటి గొప్ప ఉదాత్తమైన క్యారెక్టర్ని సుమన్ గారు వేశారు. ఒక మంచి మాట చెప్పాలంటే, కొత్త ఆర్టిస్ట్ చెప్తే దానికి వాల్యూ ఉండదు, ఒక సుమన్ గారు లాంటి లెజెండరీ ఆర్టిస్టు ఇది క్యారెక్టర్ గురించి చెప్తే కనుక సినిమాలో బాగా పండుతున్న ఉద్దేశంతో సుమన్ గారిని, కవిత గారిని ఇలా చాలామంది పెట్టాం, ఒక మంచి సినిమా తీసాం చూడండి బ్రదర్ అని చెప్పారు. ఆయనలో ఉన్న తపన, పెయిన్ చూసి, లేదు ఈ సినిమా ప్రజల్లోకి వెళ్తే అసలు మీరు నిర్దోష దోష అనే విషయం ప్రజలే డిసైడ్ చేస్తారని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇది ఒక కాంట్రవర్సీ సినిమా ఇది. ఇదే సినిమా రామగోపాలం గారు లాంటి వాళ్ళు తీస్తే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అయినప్పటికీ కొత్త డైరెక్టర్ అర్జున్ కుమార్కి ఈ సినిమా అవకాశం ఇచ్చారు. అతను కూడా చాలా ప్రతిభావంతంగా ఈ సినిమాని తీశాడు. మన ట్రైలర్ చూసాం ఇప్పుడే, ఎందుకంటే ట్రైలరే మనకి ఉత్తేజపరిచేలా ఉంది, కానీ సినిమా ఇంకా గొప్పగా ఉంటుందని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే హీరోయిన్కి, మన తెలుగు హీరోయిన్లు ఈవేళ చాలా కరువు అయ్యారు. అటువంటి ఆ టైంలో ఈ అమ్మాయి, కొత్తగా వచ్చింది అమ్మాయి, మంచి హైటు పర్సనాలిటీ ఉన్నది, కత్తి లాంటి ఈ అమ్మాయి ఈ సినిమాతో మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా 28వ తేదీన ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ఇంకా జడ్జ్మెంట్ అనేది ప్రేక్షకులు చెప్పాలి, ఈయన దోష నిర్దోష అది చెప్పవలసింది ప్రేక్షకులు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బగ్గిరి గోపాల్ గారికి, మా సుమన్ గారికి, అందరు కూడా పేరు పేరున నమస్కారం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో రామ్ సత్యనారాయణ గారు అన్ని విషయాలు చెప్పేశారు, ఇంకా నాకేమి బ్యాలెన్స్ పెట్టలేదు, అన్నీ అయిపోయింది. అయినా నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే, ఇది జనరల్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ విలన్ కామెడీ ఇదంతా లేదు.
ఇది ఒక వ్యక్తి గురించి ఒక స్టోరీ. ఒక మామూలు కండక్టర్ ఎమ్మెల్యే ఎలా అయ్యాడు, దాని తర్వాత పార్టీలో జరుగుతున్న పాలిటిక్స్ వల్ల తను ఎట్లా దెబ్బతిన్నాడు, మళ్ళీ ఎట్లా పుంజుకున్నాడు. సో ఇది చాలామంది ఏంటంటే రెండు వర్షన్లు వినే ఉంటారు. ముఖ్యంగా ఆయన గురించి ఇందాక రామ్ సత్యనారాయణ చెప్పినట్టు బ్యాడ్ వర్షన్ గుడ్ వర్షన్ ఉంటుంది. బట్ తను ఏంటంటే తనకు ఒక క్లీన్ స్లేట్ ఉండాలి, జరిగింది ఏంటి అనేది చెప్పాలని చెప్పేసి ఈ ఒక బయోపిక్ సీజన్, అంటే చాలామంది బయోపిక్ స్టార్ట్ చేసిన సీజన్లో నాకు అప్రోచ్ అయ్యారు. నాకు ఒక అభిమాని బత్తల నాగరాజ నాయుడు అని చెప్పి ఆయన పాకాల్లో ఉన్నాడు, అదే తిరుపతి దగ్గర. తను కూడా ఒక కండక్టరే. సో తను ఏంటంటే నాకు చాలా విపరీతమైన అభిమాని. ఎంత ఒక పెద్ద అభిమాని అంటే నేను ఆయన పెళ్ళికి వెళ్ళకపోతే తాళి కట్టనని చెప్పి కూర్చున్నాడు. నేను షూటింగ్లో ఉన్నాను బెంగళూరులో, నాకు ఫోన్ వచ్చింది, ఏమండి ముహూర్తం దాటిపోయింది మీరు ఇంకా రాలేదు ఆయన కట్టనని చెప్పి కూర్చున్నాడంటే నేను కారు తీసుకున్న అక్కడి నుంచి పరిగెత్తలేను అనమాట, అప్పుడు కట్టాడు. సో తను కూడా ఏంటంటే ఒక కండక్టర్గా ఉంటూ తను కూడా ఏంటంటే పాలిటిక్స్లో ఉన్నాడు. ఇట్లా చాలామంది ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు పాలిటిక్స్కి రావాలని, పాలిటిక్స్లో ఒక యాస్పిరేషన్ ఉంటుంది. సో వాళ్ళందరికీ ఇదేంటంటే ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. అది ఒకటే కాదు, అందరికీ లైఫ్లో పాలిటిక్స్ పాలిటికల్ ఫీల్డ్కి రావాలంటే ఏదో రూల్స్ అవన్నీ కాదు. సో ఈ విధంగా ఈ స్టోరీని చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పేసి నేను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే నాకు గోపాల్ గారు నాకు అన్నీ మొత్తం కథ చెప్పారు, డైరెక్టర్ అర్జున్ కుమార్ కూడా వచ్చి అన్నీ చెప్పి సరే నీ దీంట్లో నాకేంటి పోర్షన్ అంటే రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఇది ఇదేమి ఫిక్షన్ కాదు ఇది. సో రియల్ లైఫ్లో కూడా ఏంటంటే నా క్యారెక్టర్ అయితే పోలీస్ ఆఫీసర్ ఏదో ఉందో ఆ క్యారెక్టర్ కూడా దీంట్లో కొంచెం అంటే సినిమా కోసం కొంచెం ఎగ్జాజరేషన్ చేసి నేను వేసినప్పుడు దానికి కొంచెం వాల్యూస్ ఉండాలి చెప్పేసి చేయడం జరిగింది. చాలా బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏంటంటే తన బయోపిక్ కాబట్టి తను ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పర్ఫెక్ట్గా కాంప్రమైజ్ ఆన్ ద స్టోరీ పర్ఫెక్ట్గా మ్యాక్సిమం ఆయన తీయడం జరిగింది. షూటింగ్ మొత్తం పొంగునూరులో ఆ సైడ్లో అంతా ఎలా జరిగింది హాస్లీస్. తన ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్ రావడంతో కొన్ని విషయాలు ఆయనకి తెలియదు. సో మేమంతా కలిసి ఏంటంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ ప్లస్ ఆయన ఓన్ బయోపిక్ చేస్తారు కాబట్టి వి ఆల్ కోఆపరేటివ్ టుగెదర్. ఆయనకి ఇంకా కొన్ని విషయాలు తెలియదు అక్కడ జరిగిన కొన్ని విషయాలు, బట్ తన ప్రాజెక్ట్ స్మూత్గా జరగాలని చెప్పి మేము కంప్లీట్ చేసి, సో మా పోర్షన్ కంప్లీట్ చేసి ఈరోజు పిక్చర్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి మెయిన్గా అందరూ ఆర్టిస్టులు నేను థ్యాంక్స్ చెప్తున్నాను, అదే మాదిరిగా అన్ని టెక్నీషియన్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా అర్జున్ కుమార్ డైరెక్టర్ చాలా అంటే రోజు రోజుకి చిన్న చిన్న చేంజెస్ వచ్చినప్పుడు టకటకడని మార్చుకొని తనకు ప్రొడ్యూసర్కి ఉన్న అవైలబిలిటీని బట్టి తను కొంచెం మార్చుకొని ఆ విధంగా చేయడం జరిగిందండి. సో ఐ విష్ దిస్ పిక్చర్ ఈజ్ అ బిగ్ సక్సెస్, ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక మామూలు మనిషి, ఒక సామాన్య మనిషి ఎలా లైఫ్లో అంటే పైకి వచ్చాడు, దాని తర్వాత ప్రాబ్లమ్స్ పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని ఎట్లా ఫేస్ చేసాడు, ఎంత లాస్ వచ్చింది ఆయనకి, ఒక పొలిటికల్ దీంట్లో ఆయన తర్వాత లాస్ వచ్చింది. సో అట్లా ఎవరు సేవ్ చేశారు, ఇవన్నీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అవుతుంది. రొటీన్గా మన విలన్ ఈ సీన్లో ఎంటర్ అవుతాడు, కామెడియన్ వస్తాడు అలాంటిది ఉండదండి. ఉంది, కామెడీ ఉంది, విలనిజం ఉంది, అన్నీ ఉంది, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఏంటంటే కొంచెం రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి దగ్గరలో ఉంటుంది. సినిమా చూస్తే నీకు తెలుస్తుంది. సో నాకు అంటే ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, అండ్ అదే మాదిరిగా డైరెక్టర్కి అండ్ ఆల్సో చందన ఆల్సో ఇందాక రామ్ సచిన వేపర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ షీస్ గాట్ ఆల్ ది పర్సనాలిటీస్ ఫర్ గుడ్ హీరోయిన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్, అండ్ ఈ పిక్చర్కి సహకరించిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఇద్దరు ఎక్స్ మినిస్టర్స్ ఉన్నారు, ఆల్ హిస్ వెల్ విషెస్ అండి. సో వెల్ విషెస్ అందరూ ఈ పిక్చర్ చూడాలి అండ్ ఈ పిక్చర్ని పెద్ద సక్సెస్ చేయాలి. అండ్ వన్స్ అగైన్ బగడి గోపాల్ గారికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. అండి మీకు తెలిసినో తెలీదో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1982 మార్చి నెల 29వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు జరిగి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ను ఛాలెంజ్ చేస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు ఒక ఆర్టీసీ బస్ కండక్టర్గా తిరుపతి నుంచి హైదరాబాదుకు ఆన్ డ్యూటీ మీద వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్లో రామారావు గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి నేను ప్రవేశిస్తున్నాను అని ప్రకటన చేసిన రోజు
నా విద్యుత్ ధర్మాన్ని విస్మరించి ఆ టికెట్ల డబ్బాను పక్కన పెట్టి వచ్చిన కలెక్షను రామారావు గారి బొమ్మలు రా తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా అనే బొమ్మలు రేకులు కొనుక్కొని సస్పెండ్ అయ్యి సస్పెండ్ అయిన తర్వాత రామారావు గారితో పాటు 9 నెలలు ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పార్టీ సభ్యత్వం కొరకు నా భార్య నగలతో సహా తిరుపతిలో ఉన్నటువంటి ఇంటి జాగాను అమ్మేసి రూపాయి సభ్యత్వం 40,000 మంది సభ్యులుగా చేర్చినటువంటి పొంగనూరు నియోజకవర్గం ఓటర్లను సభ్యులుగా చేర్చి ఆ 40,000 రూపాయలు రామకృష్ణ సినీ స్టూడియోలో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేర్చడం కోసం ఆస్తులు అమ్ముకొని తెలుగుదేశం పార్టీలో టికెట్ తీసుకొని శాసనసభ్యుడు కావడం జరిగింది. శాసనసభ్యుడు అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. శాసనసభ్యుడు అయిన రోజు రాత్రే ఒక దురదృష్టకర శక్తి నా పాలిట యముడుగా మారి నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తే నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాము, ఈ 10 లక్షల రూపాయలు తీసుకొని నువ్వు ఆర్టీసీ బోర్డు మెంబర్గా చేస్తాము, 6 నెలలు ఆర్టీసీ బోర్డు మెంబర్గా ఉంటే 6 నెలల తర్వాత నిన్ను ఆర్టీసీ చైర్మన్ చేస్తాము, 2 ఏళ్ల తర్వాత నేను రాజ్యసభ చేస్తామని చెప్పి నన్ను ప్రలోభ పెట్టడం, ఆ ప్రలోభాలకు నేను లొంగకపోవడం, ఒక బీసీ కావడం వల్ల, ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాడు కావడం వల్ల, ఒక వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం వల్ల, ఒక ఆర్టీసీ కండక్టర్ కావడం వల్ల, ఒక పేదవాడు కావడం వల్ల నన్ను ఎమ్మెల్యే పదవిని పర్చేస్ చేయడానికి వచ్చాడు. నేను ఈ డబ్బు కోసం అమ్ముడుపోతే భావితరాలలో బీసీలకు ఏ పార్టీ వాడు టికెట్ ఇవ్వడు, ఏ పార్టీ వాడు కూడా ఆదరించడనే ఉద్దేశంతో ఆత్మాభిమానం కాపాడుకోవడం కోసం నేను ఆ రోజు తిరుగుబాటు చేయడము, తిరుగుబాటు చేసిన తర్వాత నాకు జరిగినటువంటి అన్యాయాలు, నా తమ్ముడిని పోగొట్టుకోవడము, 9 నెలల గర్భిణీ మనిషిని నా భార్యను ఇంట్లో నుంచి బయటకు లాగి గృహదహనం చేయడము, ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా సినిమాలో చూపెట్టడం జరిగింది. ఈ విషయాలను తెలియజేయడం కోసం జీవితకాలం నేను శ్రమను అనుభవించినాను. ఆ రోజు రాజకీయాల్లో నన్ను తప్పించి పార్టీ నుంచి బహిష్కరింపజేసి పార్టీ నుంచి నేనేదో రామారావు పైన తిరుగుబాటు చేసిననే నిందలు నా మీద వేసి పొంగనూరు నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగు ప్రజల్లో నేను ఒక ఆర్టీసీ కండక్టర్కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు చేసినాడు బగ్గడి గోపాల్ ఒక ద్రోహి అని నేను అనిపించుకోవడం జరిగింది. కాదు, నేను రామారావుకు ద్రోహం చేయలేదు, నీకెవరైతే వెన్నుపోటు పొడిచినారో వారే నాకు కూడా వెన్నుపోటు నన్ను బయటకు పంపించినారని తెలియజెప్పడానికే ఈ సినిమా తీయడం జరిగింది. ఇది సెన్సార్కు నోచుకోకుండా 1.5 సంవత్సరం నుంచి ఆగి ఉండింది, సెన్సార్ అయింది.